నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కరోనా దెబ్బకు పౌల్ట్రీ కుదేలు, లబో దిబోమంటున్న నిర్వాహకులు. నగరంలో 4కు చేరిన కరోనా నెగిటివ్ కేసులు. కరోనా మృత్యుకారుల నుండి బయటపడ్డ మృత్యుంజయులు. ఆతిథ్యంపై కరోనా దెబ్బ, ఆందోళనలో హోటళ్ల వ్యాపారులు. మృత్యువుకు ఎదురీది విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులు. వీరి కాళ్లకు మొక్కి సలాం చేసిన విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు. నగరంలో కరోనా రెడ్ జోన్లు, అష్ట దిగ్బంధనంలో ప్రజలు. వార్తలోని వివరాలకెళ్దాం. కరోనా దెబ్బకు పౌల్ట్రీ రంగం కుదేలైంది. వైరస్ వ్యాప్తి తొలినాలలో పుకార్ల కారణంగా నాడు చికెన్ వినియోగదారులు పాతాలానికి పడిపోగా, నేడు వినియోగం ధరలు బాగున్నప్పటికీ దాణా కొరతతో కోళ్ల పరిశ్రమ నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. కన్న బిడ్డల్లా సాగుతున్న కోళ్లు తిండి లేక ఆకలి చావులు చస్తుండడంతో పౌల్ట్రీ రైతులు కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. కరోనా కారణంగా కుదేలైన కోళ్ల పరిశ్రమపై ఏసీటీ స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో కీలకమైన రంగాల్లో ఒకటైన పౌల్ట్రీ రంగం కరోనా దెబ్బకు కుదేలైంది. మొదట చికెను, గుడ్లు తినడం వల్ల కరోనా వస్తుందంటూ పెద్ద ఎత్తున పుకార్లు రావడంతో కోడి మాంసం వినియోగంతో పాటు ధరలు కూడా విపరీతంగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత వదంతులు సద్దుమణిగి చికెన్, గుడ్లు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని, తద్వారా కరోనాను తట్టుకునే శక్తి లభిస్తుందని చేపట్టిన ప్రచారం సత్ఫలితాలనిచ్చింది. ఇటీవల చికెన్ వినియోగంతో పాటు ధరలు కూడా పెరిగాయి. దీంతో పుంజుకుంటుందనుకున్న పౌల్ట్రీ పరిశ్రమపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా దానా కొరత రూపంలో మరోమారు పిడుగుపడింది. కోళ్ల దానా తయారీకి వినియోగించే సోయా, మొక్కజొన్న, సజ్జల సరఫరా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంది. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కూలీలు పనులకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కోళ్ల మేతకు కరువచ్చి పడింది. ఏపుగా పెరగాల్సిన కోళ్లు బక్క చిక్కిపోవడంతో తిండి లేక ఆకలి చావులు చస్తున్నాయి. కోళ్లను బతికించుకోలేని కోళ్ల పరిశ్రమ రైతులు లబో దిబోమంటున్నారు. 84లో వచ్చామండి వైజాగ్, విజయవాడ నుంచి. విజయవాడ నుంచి వైజాగ్ వచ్చాము. ఏదో పౌల్ట్రీ మీదే కమల పాకలు బతుకుతున్నాం. అలా అలా జరిగి డెవలప్ చేసుకుని బాగా లైన్లోకి వచ్చాం. ఉదు తుఫాన్ వచ్చింది. ఉదు తుఫాన్ నుంచి ఎలా కోలుకుంటా ఉండేదానికి ఇలా జరిగింది. ఏం లేదండి, ఇదంతా ఎంత కష్టపడ్డా ఒకలా దారి తీసుకొచ్చాం. ఏదో బతుకుతాం కదా అని చెప్పి నిలబడతా ఉంటే ఇలా వస్తే తడితడికి ఎన్ని బాధలు. తుఫాన్ వచ్చినప్పుడు నాశనం అయిపోయాం. మళ్ళీ అదనంగా తీసుకుని ఏదో పైకి వచ్చాం. మళ్ళీ ఇది వచ్చి ఎంత దెబ్బ కొట్టింది. ఎలా బతుకుతాం? మాకు ఏదో ఒక దారి చూపెడితేనే మేము బతకగలుగుతాం. లేదని అంటే ఏ జరగాలంటే జరుగుతుంది అంతే. మేము మా కోళ్ళకి మేత కూడా లేదు, ఈ పరిస్థితిలో ఉంది దారుణంగా చెప్పాను అన్నాను. ఏ జాతీయ విభక్తి అనేది అమల్లోకి వస్తే అందరికీ జరిగితే మీకు కూడా అలాగే జరుగుతుందమ్మా. తప్పకుండా ఒకవేళ అమలు చేస్తే మాత్రం నేను కనుక్కుని మీకు న్యాయం చేస్తాను అని అన్నారు. ఆ 30,000 కోళ్ళకి కూడా కనీసం వాటికి ఒక రోజుకి ఒక పూట కూడా తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నామండి మేము. అలాంటిది ఫీడ్ తీసుకొద్దామన్నా ఫీడ్ దొరికేది కాదండి. పోనీ ఏదన్నా ఏదో రకంగా ఎలాగైనా చెప్పి తీసుకొద్దామని అంటే ఆ ఫీడ్ రేట్లు ఇష్టానుసారంగా పెంచేసి మాకు కనీసం దానికి ఒక పూట కూడా తిండి పెట్టలేని పరిస్థితిలో తెచ్చారండి. ఖరీదులో పోనీ ఏదో రకంగా వాటిని బతికించుకుందాం, ఒక రోజు కాబట్టి ఒక రోజైనా రేట్ వస్తుందని ఆశతో చేసామండి. అన్నాళ్ళు ఇంకా నెల రోజులు వాటిని అలా చేసి ఇంకా మన పరిస్థితి మన చేతిలో లేదని చెప్పి ఊరూరు తీసుకెళ్ళి 3 కేజీలు కోడిని 20 రూపాయలు, 10 రూపాయలు, ఇంకా లాస్ట్ మూమెంట్లో 10 రూపాయలు కూడా అమ్మేశామండి కోడిని. విశాఖలో కోవిడ్ కోరల నుండి 4 వ్యక్తులు బయటపడ్డారు. 20 మంది కరోనా రక్కసి బారిన పడగా 4 విముక్తులయ్యారు. కోలుకున్నారని నిర్ధారించుకున్నాక వైద్యులు వీరిని ఇళ్లకు పంపించేశారు. విశాఖలో ఇప్పటి వరకు 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 4 నెగిటివ్ అని తేలింది. గత నెల 31 ఒకరు, బుధవారం మరో 3 కరోనా నుంచి విముక్తులయ్యారు. అల్లిపురానికి చెందిన మొదటి పాజిటివ్ వ్యక్తి గత నెల 31 డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఆయన సతీమణి, అలాగే పద్మనాభ మండలం రేవిడి వెంకటాపురానికి చెందిన 25 యువకుడు, అతని తండ్రి బయటకు వచ్చారు. కాగా యువకుడి తల్లి, సోదరి ఇంకా చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్న 15 మందిలో 7 ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో బుధవారమే వారిని ఇళ్లకు పంపించేశారు. వీరిలో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఉన్నారు. తాజాగా పాజిటివ్ వచ్చిన ప్రాంతాల నుంచి మరో 17 మందిని ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. పలు రంగాలను తీవ్రంగా దెబ్బతీసిన కరోనా ఆతిథ్య రంగాన్ని సైతం విడిచిపెట్టడం లేదు. కరోనా కర్ఫ్యూ దాటికి చిరు హోటళ్లు, ఆన్లైన్ ఫుట్పాత్, ఫుడ్ బిజినెస్ కుదేలైంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ వాయువేగంతో విస్తరిస్తూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇప్పుడు మన దేశంలోనూ 2 చేరుకుని పర్యాటక, వాణిజ్య, వినోద, రవాణా రంగాలతో పాటు ఆతిథ్య రంగంపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జూలు విధిల్చిన పంజా విస్తృతున్న కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం ఒక్కటే పరిష్కార మార్గమని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కఠిన నిబంధనలతో ప్రజలను బలవంతంగా ఇళ్లకు పరిమితం చేస్తున్నాయి. పాలకులు, అధికారుల శ్రద్ధ, సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజల్లో ఆరోగ్యంపైన అవగాహన, శ్రద్ధ పెరిగాయి. దీంతో అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వచ్చేందుకు ఆసక్తి కనపరచడం లేదు. పైగా ఉదయం 6 నుంచి 11 లోపే నిత్యావసర వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఉంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ఒక ప్రాంతంలోనికి వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కబలిస్తోంది. భౌతిక దూరం పాటించాలి, శుచి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రచారం నేపథ్యంలో బయట ఫుడ్కు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఆన్లైన్ ఫుడ్ బిజినెస్తో పాటు చిరు వ్యాపారాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనాకు వ్యాపారాలు కుదేలవ్వడంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క లాక్డౌన్ మొదలుపెట్టి ఈ రోజున 15 పైన అయిపోయింది సార్ సుమారుగా. అయితే ఆ రోజు నుంచి మేము ఈరోజు వరకు మా వెండర్స్ అందరూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ జీవిస్తున్నాం సార్. అనకూడదు కానీ బయటకు వచ్చి చెప్పుకోలేని బాధ. పెద్ద పెద్ద హోటల్లో కూడా ఈ రోజున 10 20 60 70 పనిచేసే హోటళ్ళు కూడా మూసుకొని కూర్చున్నారు. వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంది. తదుపరి మాలాంటి వెండర్స్కి డైలీ వేజ్ అసలు అనకూడదు. ఈరోజు తీసుకెళ్తే ఈరోజు మాకు గడిచే ప్రజలు ఎంతోమంది రోడ్డు మీద జీవనోపాధి చేసుకుంటూ జీవిస్తున్నాం. అటువంటి వాళ్ళు అందరం చెప్పుకోలేని బాధతో జీవిస్తున్నాం. కానీ ప్రభుత్వం చేసినటువంటి లాక్డౌన్ చాలా సంతోషకరమై ప్రజానీకానికి అందరికీ మేము మా కోసం చేశారు కాబట్టి మేము చాలా హర్షణీయం వ్యక్తం చేశాం. వెండర్స్ అందరూ రోడ్డు మీద మాలాంటి ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతూ డైలీ కూలీ వాళ్ళందరూ అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వం తరపు నుంచి మాకు కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తే ఈ వెండర్స్ ఇంచుమించుగా సిటీలో 15,000 పైన ఉన్నారండి. అటువంటి వాళ్ళందరికీ ఐడి కార్డులు గుర్తించి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తే ఆ యొక్క మా దగ్గర పనిచేసే పని వాళ్ళు కానీ మేము కానీ కొద్ది సంతోషంగా మీరు ఇంకా లాక్డౌన్ పెంచినా మేము సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఎవరు కాలే ఏం చేసుకోవాలా అన్న భయంతో జీవిస్తున్నారు సార్. ఇంట్లోంచి బయటకు రాలేకపోయినా సరే ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనకి కట్టుబడుతూ మేమందరం రోడ్డు మీదకి రాకుండా ఈరోజు వరకు జీవిస్తున్నాం. కానీ ఈ రోజు నుంచి ఎలా జీవించాలని భయంతో జీవిస్తున్నాం. విశాఖపట్నంలో కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వెండర్స్ అందరినీ గుర్తించుకొని మాకు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా చాలా సంతోషిస్తామని మరీ మరీ మనవి చేస్తున్నాం సార్. కరోనా మహమ్మారి జడలు విప్పి నగరంపై విరుచుకుపడుతోంది. అందరూ ఇళ్లకు పరిమితమైన వేళ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ప్రాణాలకు తెగించి మరీ రోడ్లపైనే విధులు నిర్వర్తిస్తూ కరోనా కట్టడికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఇది గుర్తించిన బిఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ వీరి పాదాలు కడిగి త్యాగనిరతని కొనియాడారు. కరోనా రక్కసి విశాఖపై పంజా విస్తృతోంది. కొందరిని తన కోరల్లో నలిపేస్తోంది. అయినా ప్రాణాలకు వెరవకుండా కుటుంబాలను సైతం పక్కన పెట్టి వీధులు, రోడ్లు, కాలువలను శుభ్రం చేస్తూ కరోనా కట్టడిలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పోరాటం అనన్య సామాన్యం. ఇది గుర్తించిన విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ హోదాను, అధికార దర్పాన్ని పక్కన పెట్టి వీరి సేవలకు సలాం చేశారు. 36వ వార్డు రంగిరేజీ వీధిలో పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి వారికి
పండ్లు పంపిణీ చేసి నగర పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల వారికి గల అంకిత భావాన్ని కొనియాడారు. మిలిటరీ కంటైన్మెంట్ల తరహాలోనే రెడ్ జోన్లలో రాకపోకలను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రంగంలోనే దిగిన పోలీసులు రెడ్ జోన్ ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. అక్కయ్యపాలెం, దొండపర్తి, ముస్లిం తాడిచెట్లపాలెం, అల్లిపురం, కంచరపాలెం, రైల్వే న్యూ కాలనీ, ఐటీఐ జంక్షన్, శాంతినగర్, రంగిరీజ్ వీధి, గాజువాక కుంచుమాంబ కాలనీ, పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురాలలోని రాకపోకల కోసం ఒక్క మార్గాన్ని తప్ప మిగిలిన వాటిని మూసేస్తున్నారు. పోలీసు అధికారులు, టీచర్లు, వార్డు కార్యదర్శుల ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్లు ప్రజల అవసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా బయటికి రావాలన్నా, లోపలికి వెళ్లాలన్నా గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. నగర పరిధిలో కోవిడ్ వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి 20 కోవిడ్ కేసులు నమోదు కాగా 19 మందికి వైరస్ ఎలా సోకిందో యంత్రాంగం గుర్తించింది. మిగిలిన ఒకరికి వైరస్ ఎవరి నుండి సోకిందో ఇంకా తేలలేదు. కోవిడ్ లక్షణాలున్నా వ్యాధి నిర్ధారణ చేయించుకోకుండా ఆరోగ్యంగానే ఉన్న మన ధీమాతో బయట తిరుగుతున్న వారి కారణంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అందుకే లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులందరికీ సీపీ ఆర్కే మీనా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అకారణంగా తిరిగేవారిపై కేసులకు సిద్దమవుతున్నారు. నిత్యావసరాల కొనుగోలుకు ప్రస్తుతం ఉదయం 11 గంటల వరకు వెసులుబాటు కల్పించారు. ఈ సమయంలో బయటకొచ్చిన జనంపై పోలీసులు కేసులు నమోదు చేయలేదు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోతే హెచ్చరించి వదిలేసేవారు. అలాంటి వారిపై ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో కేసులు రాయనున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి చిరునామా, గుర్తింపు కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. సరుకుల కోసం ఇంటి నుండి ఒక్కరే బయటకు రావాలి. కుటుంబ సమేతంగా వస్తే కేసులు నమోదు చేస్తారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. అంతకుమించి ఉంటే కేసు పెట్టి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. కేసులు పెడుతున్నా మారనందునే కఠినంగా వ్యవహరించనున్నట్లు పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా స్పష్టం చేశారు. మహావిశాఖ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపుపై కరోనా ప్రభావం పడింది. లాక్డౌన్ ప్రకటించడంతో పన్ను చెల్లింపులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వ సూచనల మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒకే విడతగా ఇంటి పన్ను బకాయిలు చెల్లిస్తే 5% రాయితీ పొందే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆన్లైన్ ద్వారా పన్ను చెల్లించేందుకు జీవీఎంసీ GOV.in వెబ్సైట్లోనికి వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ సృజన సూచించారు. కరోనా కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ను దశల వారీగా ఎత్తివేయాలని వైసీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి కోరారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న హాట్స్పాట్ ప్రాంతాలకు పరిమితం చేసి మిగిలిన చోట్ల దశల వారీగా తొలగించాలని ప్రధానిని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో విశాఖ, అనకాపల్లి, అరకు ఎంపీలతో కలిసి పాల్గొన్న ఆయన ఈ విధంగా కోరారు. రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు ఉరికూటి శారద ఆధ్వర్యంలో 59వ వార్డు అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్లో ఆసుపత్రి సిబ్బందికి, ఆశా వర్కర్లకు మాస్కులు, సోపులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో వైద్యాధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు టీవీ రెడ్డి, స్థానిక నాయకులు లక్ష్మి, బంగారరాజు, కిలాని పైడితల్లి, బొట్ట మహేష్, గణేష్, శ్రీను, ఉమా తదితరులు పాల్గొన్నారు.
మోదీ గారు చెప్పినట్టు మరి జగన్మోహన్ గారు చెప్పినట్టు మన మీటింగ్ జడ్జిమెంట్ మన మీటింగ్ చేసి మరి కరోనా వచ్చిన దాని మీద మరి దాని గురించి మరి మాట్లాడడం జరిగింది. మరి అధికారులు పోలీసులు ఏంటి డాక్టర్స్ ఏంటి వాలంటీర్స్ ఏంటి ఆశా వర్కర్స్ ఏంటి ఇంటికి వెళ్ళి మరి కర్మశీల్ని చేసేట్లు వాళ్ళని చూసి రావడం అవుతుంది. మరి వాళ్ళ డ్యూటీ పరంగా మరి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు తప్పదు కాబట్టి మనం కూడా పాటించాలని చెప్పేసి అనేసి జగన్మోహన్ గారు చెప్పినట్టు మరి పాటించాలని చెప్పేసి అనేసి మరి చెప్పడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవడానికి అనేక మంది దాతలు ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ ఎం జార్జ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ సిఎస్ఆర్ నిధులతో పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. సంస్థ గాజువాక క్లస్టర్ ఆధ్వర్యంలో స్థానిక సమతా నగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ యువ నాయకులు తెప్పల దేవన్ రెడ్డి, పెదగంట్యాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ పైడుపు నాయుడులు ముఖ్య అతిథులుగా పాల్గొని సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సూర్యఫణి, క్లస్టర్ మేనేజర్ స్వరూప్ సారయ్య, గాజువాక బ్రాంచ్ మేనేజర్ లలిత, పెదగంట్యాడ బ్రాంచ్ మేనేజర్ నరేష్, మార్కెటింగ్ మేనేజర్ ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది పని లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పేదవాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం చేయవలసిన సాయం ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా ఇటువంటి సమయాల్లో మరి సోషల్ సర్వీస్ చేయవలసినటువంటి బాధ్యత ఎంతో కొంత సాయం మరి మన పేదవాళ్ళకి కానీ పని లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళకి సాయం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి అదేవిధంగా మరి గత 10-15 రోజుల నుంచి చూస్తున్నాం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు అటు అన్ని పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పిఎం రిలీఫ్ ఫండ్ ఆధ్వర్యం కానీ ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేస్తున్నారు. ఇది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోయినటువంటి వైరస్. ఇది మరి అటువంటి వైరస్ని కంట్రోల్ చేయడానికి భారత ప్రధాని గారు అలాగే ఇక్కడ మనకి వైఎస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారు ఇచ్చినటువంటి సూచనలు కంపల్సరీగా ప్రభుత్వం ఏదైతే డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ ద్వారా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం చేతులు మరి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం. పొట్టకూటి కోసం ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వారి పట్ల గాయత్రి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ యాజమాన్యం తమ దాతృత్వాన్ని చాటుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇళ్లకే పరిమితమైన సుమారు 200 కుటుంబాలకు నిత్యావసరాలను అందజేశారు. స్థానిక శీలానగర్ పంచవటి కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. రెక్కాడితే గానీ డొక్కాడని దినసరి కూలీలకు అండగా ఉండేందుకు లాక్డౌన్ ఎత్తివేసే వరకు ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా పేదలకు నిత్యావసరాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారి మన ఇండియాలో ప్రపంచమంతా ఇంత ఇబ్బందులు గల పరిస్థితుల్లో ఏదో మా వంతు సాయం గాయత్రి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ తరపు నుంచి చారిటీ ఈ లాక్డౌన్ దగ్గర నుంచి ఎప్పటివరకు లాక్డౌన్ ఉంటుందో అప్పటి వరకు మా వంతు సహాయం మేము చేస్తున్నాం. అంటే రైస్ ప్యాకెట్స్ కానీ రోజు ఒక 500 రైస్ ప్యాకెట్స్, అలాగే కొంతమందికి రైస్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళకి కొంచెం ఒక 3 kgs రైస్, 1 kg పప్పు కలిపి కొద్దిగా స్లమ్ ఏరియాల్లో బాగా అవసరమైన వాళ్ళకి నీడున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మా వంతు సహాయం మేము చేస్తున్నాం. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ అమలులో భాగంగా నగర పరిసరాల పరిశుభ్రతకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వన్ టౌన్ శ్రీ శ్రీ వాసవి కళ్యాణ మండపం సంఘం పూర్ణ మార్కెట్ జంక్షన్లో మధ్యాహ్న భోజనాన్ని పంపిణీ చేసింది. ఈ సందర్భంగా వాసవి కళ్యాణ మండపం సంఘం కార్యదర్శి కందుల మూర్తి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో నగర పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి గొప్పదన్నారు. కార్యక్రమంలో శ్రీ వాసవి కళ్యాణ మండపం సంఘం అధ్యక్షులు వెన్నకోట రామ్మూర్తి కూడా పాల్గొన్నారు. ఇచ్చండి.
మన 26వ వార్డు మన శ్యామలరావు గారు ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఏంటంటే వారు 100 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరికీ కారణం ఏంటంటే మా లీగల్ అడ్వైజర్ అయిన ఎంకే సీతారామ గారు, మా ప్రెసిడెంట్ గారు వెన్నకోట రామ్మూర్తి గారు, గణేష్ గారు, వీళ్ళందరూ సహృదయంతో మా సంఘం తరపుని వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము. దీనికి ఏంటంటే మాకు శ్యామలరావు గారు కూడాను సహాయ సహకారాలు అందించి దగ్గరుండి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయించారు. ఎందుకేంటంటే ఈ కార్యక్రమం ఈ కార్మికులు ఏంటంటే మనందరికీ మన ప్రాణాలు కాపాడి మన ఆరోగ్యాలు జాగ్రత్తగా చూస్తున్నారు. వీరికి ఏదో మనతో వచ్చిన సహాయం చేశాం, అది సంగతి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా జీవీఎంసీ 95వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాట్ల మధు, సుజాత నగర్, పాపయ్యరాజుపాలెం, గొల్లవిల్లిపాలెం తదితర ప్రాంతాల్లో బ్లీచింగ్ కెమికల్స్ వాటర్ను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా దాట్ల మధు మాట్లాడుతూ ప్రజలందరూ పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇంట్లో ఉండి లాక్డౌన్ పాటించాలని కోరారు. ఇప్పుడు మన 95 వార్డులో పూర్తిగా 95 వార్డు అంతా మొత్తం అపార్ట్మెంట్ లోపల బయట మొత్తం రోడ్లు మొత్తం అన్ని స్ప్రే చేయించడం, బీచింగ్ చెల్లించడం ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేశాం అన్నమాట. కొన్ని చాలా అపార్ట్మెంట్ ఒక లైన్ అయిపోయాయి మరి ఇప్పటికీ మొత్తం వార్డు అంతా ఈ రోజు నుంచి 1 వీక్ వరకు వార్డు అంతా తిరిగి వార్డు అంతా సేమ్ ఇలాగే అనమాట. ప్రతి ఇండివిజువల్ హౌస్ కానీ రోడ్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం టోటల్గా కరోనా వైరస్ మా 90 వార్డులో తరిమి కొడదామని ఒక కేసు కూడా ఎంత ఒకటినో తరిమి కొడదామని ఉద్దేశంతో ఇలా మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఈ కార్యక్రమానికి జనాలు కూడా కాలనీ వాసులు కూడా అపార్ట్మెంట్ వాసులు కూడా మన బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇలా చేయండి అని కూడా వాళ్ళు మా సహకారంతో మాకు ఇంకా నూతన ఉద్దేశం పెరిగిందన్నమాట. కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా ఇబ్బందులు పడుతున్న లయోలా వృద్ధాశ్రమంలో వృద్ధుల భోజన సౌకర్యానికి లాస్యా ఫౌండేషన్ నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా లాస్యా ఫౌండేషన్ సభ్యులు ఆళ్ల ఫణిచంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా విపత్తు కారణంగా వృద్ధుల ఇబ్బందులు తెలుసుకొని వారికి 250 కేజీల బియ్యం, 25 కేజీల కందిపప్పు, 50 కేజీల చింతపండు, 2 ఆయిల్ డబ్బాలు, వివిధ రకాల చిల్లర సామగ్రిని అందజేశామన్నారు. అనంతరం లయోలా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రకాశ్రావు మాట్లాడుతూ లయోలా వృద్ధాశ్రమంలో 120 మంది వృద్ధులు, మానసిక రోగులు ఉన్నారని, కరోనా విపత్తు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఇటువంటి సమయంలో ముందుకొచ్చి సహాయం చేసిన లాస్యా ఫౌండేషన్స్కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మళ్ళా కిషోర్ కుమార్, మళ్ళా తులసి, మజ్జి సన్నాయి పాత్రుడు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేను ఫస్ట్గా ఈ లోయలో ఓల్డ్ హోమ్ వాళ్ళకి ఇలాగ COVID-19 ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. సో ఇమీడియట్గా నేను లాసా ఫౌండేషన్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఫౌండర్ ప్రకాష్ గారితో మాట్లాడి వాళ్ళకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి లాసా ఫౌండేషన్ వాలంటీర్గా నాతో గ్రాసరీస్ అనేవి పంపించారు. సో ఇంకా ఎవరైనా సరే స్పందించి ఇలాగ వీళ్ళకి సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత కష్టకాలంలో మేమున్నప్పుడు మా ఆమె దయించి లాసా ఫౌండేషన్ వారు చేసిన ఈ హెల్ప్కి చాలా కృతజ్ఞతలు సార్. దయచేసి ఎవరైనా ముందుకు వస్తే ఇంకా మాకు మంచిదే. మాలాంటి సంస్థలు ఇంకా చాలా కూడా ఉన్నాయి కదా, అందరూ కూడా అందరికీ ఇదే ఇబ్బందులు ఉన్నాము. మీలాంటి వాళ్ళ యొక్క సహకారాలతోనే మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గర ఇక్కడ 120 మంది ఉన్నారు సార్. ముఖ్యంగా మంచసారి పడిపోయిన వాళ్ళు పిచ్చి వాళ్ళకి మేము చేస్తాం అన్నమాట, బెడ్డెడ్ పేషెంట్స్ అండ్ మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్. సో మీ అందరి సహకారంతోనే మేము రన్ చేయగలుగుతున్నాము. బాధ ఇబ్బందులు లేకుండా అంతా చేయకుండా అందరూ పబ్లిక్ అంతా వచ్చి కోఆపరేట్ చేస్తాను, ఇంకా కోఆపరేట్ బాగుంటుందని కోరుతున్నాను సార్. కరోనా కారణంగా తిండికి ఇబ్బందులు పడుతున్న 36వ వార్డు మంతావారి వీధి సాలిపేట పేదలకు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార లక్ష్మి ఇంటింటికి వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేదార లక్ష్మి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వార్డు మంతావారి వీధిలో మరి ఈ కరోనా ఏదైతే ఉందో భయంకరమైన వ్యాధి, ప్రతి ఒక్కరు కూడా డోర్ లాక్లో ఉండమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చారు. అదే మాదిరిగా మా ప్రీతమ నాయకులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరి వారి సహకారంతో మరి ఈరోజు 36వ వార్డులో మంతావారి వీధిలో ఇటు రజక వీధి మంతావారి వీధి కూడా కరోనా ఏదైతే ఉందో దాన్ని అరికట్టే నివారణతోని
హోమియోపతి మెడిసిన్ సుమారు 1500 మందికి మెడిసిన్, అలాగే ఒక 700-800 మందికి ఇంటింటికి వెళ్ళి మొత్తం అందరూ వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి పరామర్శ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా డోర్ లాక్లో చిన్నపిల్లలు నవ్వులు బయటికి రావద్దు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా పాటించండి, ఎవరు కూడా బయటికి రావద్దు అని మేము ఒక టీముగా వెళ్ళి దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా కరోనా సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఒక కాయగూరలు 1-5 కేజీల కాయగూరలు, హోమియోపతి మెడిసిన్, మాస్కులు కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒకటి గమనించాలి, ఎందుకంటే ఏదైతే ఉందో ప్రతి ఇప్పుడు దేశాల వారీగా చూస్తే అమెరికా కానీ ఇటలీ కానీ ఫ్రాన్స్ కానీ ఇలా దేశాలు చూస్తే వాళ్ళకి ఈ లాక్డౌన్ చేయకపోవడంలోని ఈరోజు ఆ పరిస్థితి అలా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మృత్యువాత ఎక్కువ పడుతున్నారు. కానీ మనకు భారతదేశం తరపు నుంచి మాత్రం మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం మనకి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కగా పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్లో ఉన్నారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి మాత్రం బయటకు వచ్చినప్పుడు కుటుంబం నుంచి ఒక్కరు వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వచ్చి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని పాటించవలసిందిగా మేము కోరుతున్నాం. కరోనా వ్యాధిని కూడా మనకి తరిమి కొట్టే ప్రయత్నంలోని ప్రతి ఒక్కరు యుద్ధం చేయాలని మేము 36వ వార్డు తరపు నుంచి, నేను నా పేరు కేదార్లక్ష్మి, మా వార్డు కమిటీ, మొత్తం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా మేమంతా. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన చిన్నముసిరివాడ ఆంజనేయ నగర్ కాలనీ వాసులకు సిపిఎం పార్టీ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు అనంతలక్ష్మి రమణి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలు చేయడంతో రోజువారీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, అప్పలనాయుడు, రజని, సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చూడాలి, ఇప్పుడు వచ్చినటువంటి కరువుకి ఎప్పుడో ఇస్తానంటే కాదు, ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూలి లేదు, నాళ్ళు లేదు, ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణం కానీ, ఇంటి పని వాళ్ళు కానీ, అనేక మంది పేదలందరూ కూడా ఉన్నారు. మేము సిపిఎం పార్టీగా అనేక కాలనీలో, పెందుర్తి మండలంలోనే కాదు, అనేక మొత్తం నగరంలోని జిల్లాలోని కూడా అనేక దాతలు ఇస్తా ఉన్నారు. ఆ దాతలు ఇచ్చినటువంటి ఖచ్చితంగా పేదలకి అందజేస్తా ఉన్నాం. ఇవాళ వచ్చినటువంటి పరిస్థితికి ప్రభుత్వం ఆదుకోవలసినటువంటిది 10,000 రూపాయలు రైస్ బస్తా, 16 నిత్యావసర వస్తువులు కూడా ఇస్తే ఇవాళ వాళ్ళు తినడానికి కనీసం ఓ పూట గంజి తాగడానికనే అవకాశం ఉంటుంది. ఎందుకని ఈ ప్రభుత్వం చేయట్లేదు? ఒకసారి ఏమో నల్లధనం అంతా దాశారు, బయటకు వచ్చింది. ఆ ధనం అంతా ఎక్కడుంది? కరువు అని చెప్పేసి ఓ పక్క నుంచి చెప్తా ఉన్నారు. కాదు, కరువుతో చనిపోవడం కరోనాతో చనిపోవడం కాదు, కరువుతో చనిపోతారు. ఇవాళ పరిస్థితి అలా ఉందని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కరోనా కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు రామ్నగర్ లయన్స్ క్లబ్ మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మూర్తి మాట్లాడుతూ కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టు కృషి గొప్పదన్నారు. కోవిడ్-19 వ్యాప్తిస్తుందని మొదలు మాకు తెలియగానే మేము ముందు చేసింది ఏంటంటే హోమియోపతి మెడిసిన్ ఒకటి 1600 బాటిల్స్ తయారు చేయించి అది ఇదేంటంటే రెసిస్టింగ్ పవర్ బాగా పెంచుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేస్తే మేము 1600 బాటిల్స్ మేము తయారు చేయించి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. 3 టౌన్ పోలీస్ స్టేషను, 4 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందో ఉందేమో అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు బటర్ మిల్క్ ఒకటి సప్లై చేయండి అంటే మేము బయటకు వెళ్ళాము కాబట్టి వాళ్ళనే వచ్చి తీసుకెళ్ళమని చెప్పామన్నమాట. రైస్ డిస్ట్రిబ్యూషన్ ఒకటి చేసామండి, 3500 కేజీస్ రైస్ డిస్ట్రిబ్యూషన్. మాకు సబ్సిడీ ఉంది, నిత్యాన్నదానం ట్రస్ట్ అని ఉంది, దాని ద్వారా 3500 కేజీలు ఒక 500 ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేశాం. తర్వాత N95 మాస్క్ చాలా స్కేర్సిటీ ఉంది. మాకు అనుకోకుండా మా సెక్రటరీ గారు జనవరిలో ఆర్డర్ చేయడం జరిగింది, అంటే పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేద్దామని. అవి ఏం చేసామంటే మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి రిక్వెస్ట్ రాగానే మేము పట్టుకెళ్ళి ఒక 60 N95 మాస్క్స్ ఒక 1000 నార్మల్ కాటన్ మాస్క్స్ పట్టుకెళ్ళి కలెక్టర్ గారు ఆఫీస్లో ఇచ్చామండి. నెక్స్ట్ చెస్ట్ హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ గారు మాకు రిక్వెస్ట్ చేశారన్నమాట, మాకు కూడా కావాలండి అర్జెంటు, మాకు ఫేసింగ్ అంటే మేడమ్ని కూడా పిలిచి మళ్ళీ వాళ్ళకి కూడా ఒక 50 N95 మాస్క్స్ ప్లస్ అదర్ మాస్క్స్ శానిటైజర్స్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ జూనియర్ డాక్టర్స్ డైరెక్ట్లీ దే ఆర్ ఫేసింగ్ ది పేషెంట్స్, యాక్చువల్గా
వాళ్ళు పాపం వాళ్ళ ఓన్ డబ్బులతో కొనుక్కుంటున్నారు విని, మా మేము పిలిచి వాళ్ళకి కూడా ఒక 40N95 మాస్క్స్ ప్లస్ కాటన్ మాస్క్స్ శానిటైజర్స్ అన్నీ కొనిచ్చామండి. టీవీఎంసీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మమ్మల్ని, ఏంటంటే వాళ్ళకి ఈ ఉన్న క్యాంప్స్కి శానిటైజర్స్ కావాలని రిక్వెస్ట్ చేశారన్నమాట. అది 1 లీటర్ బాటిల్స్ మా సెక్రటరీ గారు అరేంజ్ చేసి, హౌ మెనీ బాటిల్స్, 10 బాటిల్స్, 10 బాటిల్స్, 1 లీటర్ బాటిల్స్ కొని ఇచ్చామన్నమాట. కరోనా వైరస్ చాప కింద నీటిలో విస్తరిస్తూ నగర ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కర్ఫ్యూ ఆంక్షల కారణంగా పనులు లేక పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకొచ్చి చేతనైన సాయం అందిస్తున్నాయి. దీనిలో భాగంగా 27వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి నీలపు సర్వేశ్వరరెడ్డి నెహ్రూ బజార్ సమీపంలోని ఇందిర సంజీవ్ భీమ్ కాలనీ వద్ద, అలాగే ధోబీ కాలనీ వద్ద పులిహోర పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా పేదవాళ్ళు ఉన్నారు, డైలీ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులన్నీ మేము తెలుసుకొని రోజు ఒక 400-500 మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాము. అలాగే ఈరోజు మేము శంకరమఠం దగ్గర ఉన్న ISB నగర్ కాలనీలో ఈ సుమారు ఒక 400 మంది జనానికి మేము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామండి. నా కమిటీ సభ్యులు అందరితో కలిసి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ కూడా వీళ్ళ గురించి కూడా మరొక మారు ఆలోచించి వీళ్ళకి ఏమైనా చేసే విధమైన కార్యక్రమాలు ఉంటే చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా దెబ్బకు పౌల్ట్రీ కుదేలు, లబో దిబోమంటున్న నిర్వాహకులు. నగరంలో 4కు చేరిన కరోనా నెగిటివ్ కేసులు. కరోనా మృత్యుకారుల నుండి బయటపడ్డ మృత్యుంజయులు. ఆతిథ్యంపై కరోనా దెబ్బ, ఆందోళనలో హోటళ్ల వ్యాపారులు. మృత్యువుకు ఎదురుది విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వీరి కాళ్లకు మొక్కి సలాం చేసిన VMRDA చైర్మన్ ద్రోణరాజు. నగరంలో కరోనా రెడ్ జోన్లు, అష్ట దిగ్బంధనంలో ప్రజలు. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.